పిచ్చు కట్టించినటువంటి స్థూపాన్ని ఇవాల ఈ పిచ్చు కుక్క అప్పుడు ఉద్యమంలో పాల్గొనలేదు ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మీద రాళ్ళదాడి చేసిండు అవన్నీ కూడా విజువల్స్ ఎప్పుడు చూపిస్తానే ఉంటారు అట్లాంటి వ్యక్తి మొన్న హైదరాబాద్ లో ఆ స్థూపాన్ని అమరవీరుల స్థూపం తాకే అంత అర్హత లేనటువంటి వాడు జేసీపీ పెట్టి దాని ఆ స్థూపాన్ని గుల్లగొట్టిండు ఇదొక్కడే తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది ఇవాల ఆ రోజు ఎవరైతే ఉద్యమాలు చేసి ఉద్యమకారులు దెబ్బలు తిని జైళ్ళకు పోయి కేసులు పెట్టించుకొని ఆస్తులు అమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇట్లాంటి పిచ్చు కుక్క మీద ఎందుకంటే ఇవాళ ఒక్క కులం దూషించింది కాబట్టి ఆ కులం వాళ్ళు ఒకరే చేస్తారు కానీ రేపటి నుంచి ఆ విగ్రహాన్ని మళ్ళీ కట్టించే వరకు మేము ఊరుకోమనే ఉద్యమం చేయవలసిన అవసరం కూడా ఉంది ఉద్యమకారులకని నేను మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే అంతమంది ఉద్యమకారులు చనిపోతే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇయ్యలేదు ఇప్పటివరకు ప్రభుత్వం కనీసం అమరవీరుల స్థూపం అన్న కడితే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పి అమరవీరుల స్థూపం కట్టించి దాని మీద అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు శిలాఫలకం మీద పేరుంటే ఆ పేరు ఉండొద్దని కేసీఆర్ గారు చెప్పింది కాబట్టి ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి జేసీపీ తోటి కూలగొట్టడం జరిగింది ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ గవర్నమెంట్ సపోర్టు లేకుండా ముఖ్యమంత్రి సపోర్టు లేకుండా ఏమి చేయలేడు కాబట్టి ఇవాళ అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదంతా కేసీఆర్ చేయించిండనే అనుకుంటున్నారు అది వాస్తవం కూడా ఎందుకంటే ఒక జేసీపీ తీసుకొచ్చి ఒక అమరవీరుల స్థూపాన్ని ఈయన నిజంగా కూడా ఉద్యమకారుడు కూడా కాదు అప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళందరినీ కూడా కొట్టించినటువంటి వ్యక్తి ఈయన మా మీద అక్కస్తోటి ఇవాళ ఎమ్మెల్సీ చేసి హైదరాబాద్ పంపిండు కాబట్టి ఆయనను ఇవాళ బర్తరపు చేయమని మేమందరం కోరుతున్నాం నేను కోరుతున్నాను ఎందుకంటే ఉద్యమకారులను గౌరవించినటువంటి వాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండడానికి అర్హత లేదు ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది ఉద్యమకారుల ద్వారా ఏదో కేసీఆర్ సొంతంగా చేసి ఓట్లు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం సాధించలేదు కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలకు హక్కు ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం మీద కాబట్టి ఆయనను ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయమని నేను కోరుతున్నా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏం నేర్పిస్తుందో తెలియదు కానీ ఆ ప్రగతి భవన్ వాళ్లకు ఈ కౌశిక్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు కాదు చేసేది ఎలక్షన్లప్పటి నుంచి కూడా మొన్నటికి మొన్న మన గవర్నర్ను కూడా అసలు ఒక మహిళని చూడకుండా కూడా ఆ మహిళను ఎంత అంటే చెడ్డ మాటలు అంటే మేము నోరుతోటి కూడా చెప్పలేము అట్లాంటి మాటలు అన్నప్పుడు కూడా ఆ మాట మీద ఏం యాక్షన్ తీసుకోలే కేటీఆర్ గారు తీసుకోకపోగా కేటీఆర్ గారు ఆ మాట అన్న తర్వాతనే హైదరాబాద్ తీసుకెళ్ళి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అంట ఆయనను నువ్వే ఈ హైదరాబాద్కు నెక్స్ట్ నీకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా నువ్వు ఈ హైదరాబాద్లో ఏమన్నా చేసుకోపో అని చెప్పిండు మొత్తం ఓపెన్గా మీటింగ్లనే అంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఎవరైతే మహిళల మీద ఎక్కువ మాట్లాడి ఎక్కువ విమర్శించి ఎక్కువ బూతు మాటలు తిట్టిన వాళ్ళనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తున్నారేమో అని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ మహిళలందరూ కూడా అనుకుంటున్నారు అసలు ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కూడా ఈటల రాజేందర్ గారు పుణ్యమాని ఇచ్చినటువంటి పదవి ఆ ఎమ్మెల్సీ పదవి ఆ పదవిని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ ప్రజలు రోజు ఎంత హింస పడుతుండ్రంటే అసలు వాళ్ళకి చెప్పడానికి లేవు ఒక సర్పంచ్ని ఒక సర్పంచ్ గౌడు మహేందర్ గౌడ్ అని చెల్పూర్ మహేందర్ గౌడ్ అని సర్పంచ్ని ఉత్తిగా ఏం లేకుండా కూడా కేసు పెట్టి జైలు వేయించిండు జైలు వేయించేటప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి
ఆ పోలీస్ వాళ్ళకి ఏమని చెప్పిండంటే నువ్వు ఆ మహేందర్ గౌడ్ను కొట్టేటప్పుడు